काकीनाड रूरल मंडलम इंद्रपालम ग्राम में एंचेसी श्री मुसलम्म तल्ली अम्मवारी जातर महोत्सवालु घनंगा जरिगाई। कनुम रोजुन अम्मवारी तीर्थं घनंगा जरिगिंदी। वेलादि संख्यलो भक्तुलु अम्मवारिनि दर्शिंचुकोनि तम वृक्कुबडुलु नैवेद्यालु चेल्लिंचुकुन्नारु। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు। శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో ఉచితంగా ప్రసాద వితరణ గావించారు। సుమారు 51 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతుంది। మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పండుగ పర్వదినాల్లో ఈ ముస్లిం తల్లి జాతర మహోత్సవాలు వేగంగా జరుగుతుంటాయి। మరి కార్యక్రమానికి ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు, అలాగే ముక్కుబళ్ళు నైవేద్యాలు చెల్లించుకుంటారు। పూర్ణ కోరికలు తీర్చే తల్లిగా ప్రతిపేకన ఇంద్రపాల ముస్లిం తల్లి మరి వేడుకలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరిగాయి। ఈరోజు కనుమ ఆఖరి రోజు ఇక్కడ ఆలయ వద్ద తీర్థం జరుగుతుంది। తీర్థానికి వేలాదిగా జనం తరలి వస్తారు। మరి మేము ఆలయం నుంచి ముందుగానే అందరికీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ వాడండి, మాస్కులు ధరించండి అని చెప్పి మేము అందరికీ చెప్తున్నాము। మరి సాయంత్రం 6 గంటల నుంచి చెప్పులో వచ్చే రకరకాల బాణసంచ కూడా కాల్చబడుతుంది। ఈ ఆలయానికి ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ అంశూరు రామకృష్ణారావు గారు మరి ఆయన 1970లో గుడిని నిర్మించడం అమ్మవారిని పూజించడం జరిగింది। ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మరి ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాలు వచ్చి 3 రోజులు కూడా ఘనంగా అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి। నిన్నటి రోజు అయితే జాగరణ కార్యక్రమం అయ్యింది, ఈరోజు తీర్థం అమ్మవారి సర్వదర్శనం। మరి వేలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు, మనందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పేసి ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాను।